బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన అభ్యర్థుల నామినేషన్లను నేడు పరిశీలించనుంది ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి నాలుగు వేల ఏడు వందల మంది ఐదు వేల ఏడు వందల పదహారు నామినేషన్లను దాఖలు చేశారు అత్యధికంగా గజ్వెల్లో నూట నలభై ఐదు మంది కలిసి నూట యాభై నాలుగు నామినేషన్లను దాఖలు చేశారు అత్యల్పంగా నారాయణపేటలో పదమూడు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి మొదటి నుంచి టెక్నికల్ అంశాలపైన దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే ఏ చిన్న తప్పు ఉన్నా తిరస్కరించనుంది దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది తేలనుంది ఈ నెల పదిహేనున అంటే ఎల్లుండి నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు రేట్గా దీనికి సంబంధించి అయితే మా ప్రతినిధి రానా అందిస్తారు రాణా చెప్పండి తెలంగాణకు సంబంధించిన నామినేషన్లకు సంబంధించి అయితే ఈ రోజు పరిశీలన జరగనుంది అలాగే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి ఎల్లుండి అయితే తీసుకునుంది అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది వరకు కూడా నామినేషన్స్ వచ్చినటువంటి కనపడుతుంది దాంతోపాటు పాటు ఐదు వేల ఏడు వందల పదహారు వరకు కూడా టోటల్ సెట్స్ ఆఫ్ నామినేషన్స్ అనేది కూడా వారు వేసినటువంటి నేపథ్యంగా కనపడుతుంది అయితే ఇవాళ చాలా కీలకంగా కూడా ఎవరైతే ఒక్క తప్పు ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా వారి నామినేషన్ యొక్క మొత్తం కూడా రద్దు చేయబోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది దాంతోపాటు పదిహేను వరకు కూడా ఈ నామినేషన్స్ ఉపసంహరణకి గడువు ఉంది కాబట్టి ఆ రోజు ఏదైతే ఉపసంహరించిన తర్వాత ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం గుర్తులు అనేది కేటాయించబడుతున్నాయి దాంతోపాటు ఇప్పటికే పలు పార్టీ పార్టీలు గుర్తింపు పడినటువంటి పార్టీలకి అందరికీ కూడా ఉమ్మడిగా కూడా గుర్తింపు ఇచ్చారు కాబట్టి వారికి ఆ పార్టీకి సంబంధించిన సింబల్స్ పైన కూడా వారు పోటీ చెప్తున్నారు అయితే ఇక్కడ మాత్రం ఇండిపెండెన్స్ మాత్రం సపరేట్గా గుర్తులైతే కేటాయించబడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే గతంలో కూడా అఫిడవిట్లలో తప్పులున్న వారికి చాలామంది కూడా అప్పుడు తమ నామినేషన్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఈసారి అటువంటి తప్పులు కాకుండా కూడా చాలామంది కూడా నామినేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారు ఒకటికి పదిసార్లు వారు చూసుకున్న తర్వాత మా రెండు సెట్లు కూడా వాళ్ళు వేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడతాయి అందులో కూడా పూర్తిగా ఇవాళ కూలకేశ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈసీ అప్లై చూసుకున్న తర్వాత మాత్రం పరిశీలించిన తర్వాత మాత్రమే అది కంటిన్యూ చేయాలా రిజెక్ట్ చేయాలనేది మాత్రం మొత్తం ఈసీ చూసుకుంటున్న నేపథ్యం అయితే ఏర్పడతాయి ఆయా జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అయితే ఇవాళ మాత్రం ఎక్కువగా ఇండిపెండెంట్స్ అభ్యర్థులు నామినేషన్స్ వేశారు కాబట్టి చాలా వరకు కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు చాలా వరకు కూడా ఫామ్ కూడా నింపినటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి అవన్నీ కూడా పూర్తి మాక్సిమంతో కూడా స్క్రూటీ జరిగిపోతుంది అనేసి కూడా ఈటీ అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది దాంతో పాటు ఇప్పటి వరకు కూడా గుర్తినటువంటి పార్టీలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే బీఎస్పీ పార్టీ కానీ ఇటు అయితే జనసేన పార్టీ కానీ ఇవన్నీ కూడా గుర్తింపు జాబితాలో ఉన్నాయి కాబట్టి వాటికి ఆల్రెడీ కామన్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి అవి అదే సింబల్స్ పైన పోటీ చేయబోతున్నారు మరోవైపు ఈ కేఏపాల్ విషయానికి వస్తే మొత్తం ప్రజాశాంతి పార్టీ వరకు ఇప్పటి వరకు వారికి గుర్తింపు అనేది కేటాయించలేదు దానిపైన కూడా కేఏ మొదటి నుంచి ఈసీకి కానీ అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన ఫిర్యాదు చేశారు రెండు రోజులు కూడా ఆయన గడువించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది అయితే ఆయనకు సంబంధించి పార్టీ సంబంధించినటువంటి కేవలం ఎనిమిది మంది మాత్రమే నామినేషన్స్ వేశారు మిగతా దాంట్లో కూడా చాలా వరకు కూడా రిటర్నింగ్ అధికారి వారికి గుర్తింపు లేదనేసి కూడా వారి నామినేషన్ని తిరస్కరించారనేసి కూడా ఆయన ఈసీ మతం కూడా కంప్లీట్ చేశారు కాబట్టి ఆ విషయం అది ఇంకా పెండింగ్ ఉంది మిగతా సంబంధించినట్టు ఎవరైతే ఇటు ఎక్కువగా ఇండిపెండెంట్ అధికారులు ఇండిపెండెంట్గా అభ్యర్థులు ఇండి నామినేషన్స్ వేశారు కాబట్టి వారిలో ఎక్కువ చాలా వరకు కూడా పరిగణ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఎక్కువ ఉపసంహరించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వారి యొక్క నామినేషన్స్ని ఎక్కువ కేవలం ఒక గజవేలైన నూట నలభై ఐదు దాకా కూడా నామినేషన్స్ వేశారు వారందరూ కూడా చాలా వరకు కూడా తమ నామినేషన్స్ ఉపసంహరించుకునే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతున్న పరిస్థితి కనబడుతుంది మునుగోళ్ళ కూడా దాదాపు అరవై పైచలకు నామినేషన్స్ కూడా దాఖలైనట్టుగా తెలుస్తుంది అది దాంట్లో కూడా చాలా వరకు కూడా వారు కూడా ఉపసంహరించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దాంతోపాటు ఎక్కువగా ఇవాళ స్కుంటీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి వంశాన్ని ఎందుకంటే ఈసారి చాలా క్షుణ్ణంగా కూడా వారు పరిశీలించబోతున్నారు ఎక్కడ తప్పు కాలం కూడా వారు రాసి పెట్టినా కూడా ఎక్కడ తప్పులు ఉన్నా కూడా వెంటనే కూడా దాన్ని రిజెక్ట్ చేయబోతున్నారు అఫిడేవిట్లో కానీ వారు నామినేషన్ పత్రంలో ఈసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎక్కడ ఒక చిన్న ఇది లేకున్నా కూడా వెంటనే కూడా రిజెక్ట్ చేయబోతున్నాం అనేసి కూడా ఈసీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్సే రిజెక్ట్ అవ్వబోతున్నాయనేసి కూడా చాలామంది కూడా అనుకుంటున్న నేపథ్యం వ్యతిరేక ఇవాళ నామినేషన్ స్క్రూటీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఉపసంహర కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరు ఎంతమంది కూడా ఉపసంహరించుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ప్రధాన పార్టీలన్న చాలా మంది ఆ పార్టీకి బట్టి వారే ఎక్కువగా ఆల్రెడీ పార్టీ అభ్యర్థి ప్రకటించినా కూడా ఎక్కువ మంది ఆ పార్టీలో కొంతమంది రెబల్స్ నామినేషన్స్ వేశారు కాబట్టి వారు ఉపసంహరించుకుంటారా లేకపోతే ఇండిపెండెన్స్ గానే వారు కొనసాగుతారా లేదనేది కూడా ఒక ఆసక్తి మారిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ రానా